చాలా చాలా కష్టాలు కలిగిన తర్వాత మళ్ళీ ఆ కష్టాలను ఎదుర్కొని మళ్ళీ సుఖం వచ్చే టైంకి మళ్ళీ కొత్త కష్టం రావటమే మనిషి యొక్క జీవితం అని అనిపిస్తుంది. ఎందుకంటే కష్టాలు లేకుండా సుఖం మాత్రమే ఉంటే అసలు జీవితం ఎందుకు అవుతుంది? ఒకరికి ఆరోగ్యం, ఒకరికి బాధలు, ఒకరికి ఆస్తులు, ఒకరి డబ్బులు, ఒకరి గొడవలు, ఒకటి బంధాలు లేకపోవటం, అలాంటి దాంట్లో నాకు బంధం లేదని అనుకున్నాను. కానీ అనుబంధం, రుణబంధం ఉండేలాగా నా జీవితం ఈ కొత్తగా 2 సంవత్సరాల నుంచి నేను వెలిగిస్తున్న ప్రతిదీ మనస్ఫూర్తిగా ఉంటుందంటే నేనే నమ్మలేకపోయాను. నాకు అన్నం పెట్టిన వాళ్ళు సుఖంగా ఉంటా, నా జీవితంలో కొత్త మార్పులు రావాలని కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హర హర మహాదేవ శంభో శంకర నమస్తే. కడతాను కడతాను కుకుమార్ పర్లేదు, నూనె ఒప్పలేదు. కొంచెం నూనెలోనే ఉంచేది తిరిగిన తర్వాత కూడా. హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ నమః. Hey. చిచ్చుబొట్లు, పెన్సిళ్ళు, పటాసులు,
ఏ అల్లిచల్లే అల్లిచల్లే ఏవదు కాదు అంటించండి అంటించు మామూలుగా చిచ్చుపుట్లే పేలి తర్వాత అంటే అయ్యో పడేస్తారు ఎక్కువ